నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఏనాటి ముఖ్య అంశాలు చలో మాచర్ల కార్యక్రమాన్ని భగ్నం చేసిన పోలీసులు దాచేపల్లి వద్ద మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు అరెస్ట్ వినికొండ పూర్వ తహసీల్దార్ అనిల్ కుమార్ ప్రస్తుత కమిషనర్ శ్రీనివాసులపై ఆర్డీఓ విచారణకు కలెక్టర్ ఆదేశం మున్సిపాలిటీ పరిధిలో నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదు రైతు సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నిశంకరరావు శ్రీనివాసరావు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వినుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కార్యక్రమాల ఏర్పాటు చలో మాచర్లకు వెళ్తున్న టీడీపీ నాయకులను దాచేపల్లి మాచర్ల క్రాస్ రోడ్డులో దాచేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మాచర్ల ఘటనలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం చలో మాచర్ల పిలుపు ఇవ్వడంతో మాచర్ల బయలుదేరిన నాయకులను దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి దాచేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు బాధితులను పరామర్శించే నైతిక బాధ్యత మాపై ఉండటంతో మేము గురజాల వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు మమ్మల్ని అడ్డుకొని మానవ హక్కుల ఉల్లంఘన చేశారంటూ పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వంపై పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు మండిపడ్డారు అరెస్టైన వారిలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పెదకురిపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాజీ చైర్మన్ గోణగుంట్ల కోటేశ్వరరావు ఇంకా పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు తెరస కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు రాజకీయంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎదుగుదలని మాచర్లో ప్రజల్లో రోజు రోజుకి తెలుగుదేశానికి బ్రహ్మారెడ్డి పెరుగుతున్నటువంటి ఆదరణ తట్టుకోలేక ఈ దాడులు పాల్పడతా ఉన్నారు ఈ దాడులతో మీరు భయపెట్టలేరు ఈ దాడులతో మీరు ఆపలేరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పల్నాడులో ప్రతి సీటు గెలుస్తుంది మమ్మల్ని రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం తప్పనిసరిగా నాలుగు రెట్లు అనుభవించక తప్పదు చట్టాలు ఉన్నాయి మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం ఎవరైతే ఈ రోజు రౌడీజానికి గుండాజానికి ఒడిగట్టారో వాళ్ళందరూ శిక్ష అనుభవించక తప్పదు రేపు తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో కట్టంగా వ్యవహరిస్తాము ఈరోజు ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు న్యాయం కోసం పోరాడతాం ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూజెండనందు జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం ఘనంగా జరిగింది శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత శాస్త్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు గణిత నమూనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల పిఎంసీ చైర్మన్ వంగూరి ప్రసాద్ మరియు ప్రధానోపాధ్యాయులు ఎస్ అన్నపూర్ణమ్మ ప్రారంభించారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అనేక గణిత నమూనాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు విడికొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు నూజెండ్ల మండలం ఉప్పలపాడు పంచాయతీలో పాత ఉప్పలపాడు గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు మండల టీడీపీ నాయకులు గ్రామంలో పర్యటించి కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు వినుకొండ పూర్వ తహసీల్దార్ అనిల్ కుమార్ ప్రస్తుత కమిషనర్ శ్రీనివాసులపై ఆర్డీఓ విచారణకు కలెక్టర్ ఆదేశించారు వినుకొండ మండలం తహసీల్దార్గా పనిచేసి వెళ్లిన అనిల్ కుమార్ స్థానిక పురపాలక సంఘ కమిషనర్గా పనిచేస్తున్న బి శ్రీనివాసులు మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి నీటి కుంటను పూడ్చినట్లు మండల పరిధిలో చెక్కవాగును ఆక్రమించడానికి అనుమతులు ఇచ్చినట్లు అందిన ఫిర్యాదుపై స్పందించిన పల్నాడు జిల్లా కలెక్టర్
లోతేటి శివశంకర్ ఆర్డీఓ సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించమని ఆదేశించినట్లు ఫిర్యాదుదారుడికి పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి లేఖ అందింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూజెండ్లనందు గంగినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సంఘం తరఫున గంగినేని రాఘవ 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూజెండ్ల ఏపీ మోడల్ స్కూల్ మరియు కేజీబీవీ విద్యార్థులకు సంబంధించిన 260 మంది విద్యార్థులకు 15,000 రూపాయల విలువ చేసే మోడల్ పేపర్స్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగినేని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగినేని రాఘవ, ప్రధానోపాధ్యాయులు అన్నపూర్ణమ్మ, అరిగెల కుమార్, కాజా రమేష్, గంగినేని వీరయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రైతు సుఖంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావు అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వినుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో శ్రీనివాస్ పాల్గొన్నారు. వెంకుపాలెం గ్రామంలో పంట పొలాలను పరిశీలించిన శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతు లేనిదే దేశం లేదని, వారికి మరింతగా ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ రైతులను వంచించిందని, కనీస మద్దతు ధర ఇస్తానని మాటలు చెప్పిన ముఖ్యమంత్రి రైతులను పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో రైతాంగం పూర్తిగా నష్టపోతే కనీసం స్థానిక అధికారులు, అధికార పార్టీ నాయకులు పరామర్శించడానికి కూడా రాలేదని, ఇదేనా రాజన్న పరిపాలన అంటూ మండిపడ్డారు. రైతు దినోత్సవం సందర్భంగా అభ్యుదయ మహిళా రైతులకు సన్మానం చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొడిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి పగలనక రాత్రనక కష్టించి చెమటోడ్చి పంట పండించే రైతులను గౌరవించుకోవడం మనం గౌరవంగా భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనం వినుకొండ నియోజకవర్గంలో ఈరోజు వినుకొండ మండలం ఎంకుపాలెం గ్రామంలో రైతుని సన్మానించుకోవడం జరిగింది. ఇది మేము చాలా గౌరవంగా భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా మేము రైతులకు తెలియజేస్తుంది ఏమంటే, ఈ ప్రభుత్వం వచ్చి సుమారు 3.5 సంవత్సరాలైంది. ఈ 3.5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భం మీ అందరూ తెలిసిందే. ఇటీవల ఒక 6 రోజుల క్రితం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మన ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాల వద్ద కౌలు రైతు భరోసా సందర్భంగా 281 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఆయన తన సొంత సంపాదన నుండి ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చిన సందర్భం మీ అందరూ తెలిసిందే. అందులో మన వినుకొండ నియోజకవర్గం నుంచి కూడా 6 కౌలు రైతులు 1,00,000 రూపాయలు చొప్పున 6 లక్షలు తీసుకున్నారు. మరి గోదావరి పాదయాత్ర సందర్భంగా ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా కానీ పంట పండి గిట్టుబాటు ధర రాక ఒకవేళ రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఒక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇచ్చిన హామీని తొంగల దొక్కితే ఏదైతే ప్రభుత్వం ఆదుకోవాలో ఆ బాధ్యతను ఆదుకునే బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ మీరు ఓట్లేసి గెలిపించి అధికారంలో తీసుకొస్తే మరి ఇక్కడ మరీ ముఖ్యంగా మహిళలు ఉన్నారు కాబట్టి జనసేన పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అదేవిధంగా రైతు వారికి చూసుకుంటే చిన్న సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతు కూడా ఒక్కొక్క ఎకరానికి సంవత్సరానికి 8,000 రూపాయలు చొప్పున మరి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి మండలం కూడా శీతల గిడ్డంగులు అంటే ఏసీ గోడౌన్స్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కట్టించాలని జనసేన పార్టీ మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. కాబట్టి సోదరులారా, రైతులందరూ కూడా రాబోయేది జనసేన ప్రభుత్వం. ఇప్పటివరకు 18 మంది ముఖ్యమంత్రులు మారారు, ఏ ఒక్కరు కూడా జేబులు డబ్బులు దీని సందర్భాన మనం చూడలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినా కూడా రైతుల యొక్క సాధబాధకలు తెలుసుకొని మరి తన సొంత సంపాదించి 1,00,000 రూపాయలు ఇచ్చిన సందర్భం మీరు చూస్తున్నారు. మరి 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి అధికారంలో లేకుండా కూడా తన సొంత సంపాదన నుంచి ఈ విధంగా రైతులను ఆదుకుంటా ఉంటే అలాంటి వ్యక్తిని మనం ఒకసారి చేతులు అందించి ఓటు వేసి గెలిపిస్తే మన రైతుల జీవితాలు బాగుపడతాయి. అటువంటి వ్యక్తిని మీరు అందరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రైతుకు సన్మానం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి మన వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, వినుకొండ నియోజకవర్గ రైతుల తరఫున రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై రైతు, జై రైతు, జై రైతు, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్. వినుకొండ పట్టణంలోని స్థానిక నిర్మల బాలికల ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థినీలు క్రీస్తు జనన నాటకము ప్రదర్శించి సభికులను ఆకట్టుకున్నారు. సకల మానవాళి రక్షణ కొరకు దేవుడు మానవుడై జన్మించి తన ప్రేమను, క్షమాగుణాన్ని తన జీవితం ద్వారా చూపి ఇలా జీవించాలి అని తెలియజేసే నాటిక ద్వారా చిన్నారులు ఆలోచింపజేశారు. వివిధ వేషధారణలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి అలరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పట్టణానికి చెందిన వ్యాపారవేత్త గ్రంథి సాంబశివరావు, వారి సతీమణి పాల్గొని 40 మంది పేద విద్యార్థులకు నూతన వస్త్రములు పంపిణీ చేశారు.
సంతమాగ్లూరు మండలం ఏల్చూరు గ్రామంలో అతి వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు నామ్టోల్ ప్లాజా అంబులెన్స్ సమాచారం ఇవ్వడంతో వారు గాయపడిన వ్యక్తిని నర్సాపేటలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. తలకు తీవ్ర గాయాలతో పాటు కాలు విరిగినట్లు సమాచారం. ప్రజల ఆకలి తీర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న రైతుకు ప్రభుత్వం అండగా ఉండాలని ఈపూరు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బీజేపీ సీనియర్ నాయకులు కట్టా సుబ్బారావు అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని రక్షించేది సైనికులు అయితే ప్రజల ఆకలి తీర్చేది రైతని అన్నారు. ప్రతి రైతుకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో విత్తనాలు మందులు ఎరువులు అందించాలని రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని ఆయన అన్నారు. రైతు లేనిదే ప్రభుత్వం లేదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నని ప్రేమించాలి. మనం ధాన్యాన్ని దైవంగా భావిస్తాం, కానీ ఆ ధాన్యాన్ని పండించే రైతు దేవుడితో సమానం. ఈరోజు రైతులకి ఎంతో అన్యాయం జరుగుతుంది. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు రక్షణే దేశానికి రక్షణ అంటే మనకి మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు మాట చెప్పారు, జై జవాన్ జై కిసాన్ అని. దేశాన్ని రక్షించేది సైనికులైతే దేశానికి అన్నం పెట్టేది రైతులు. ఆ రైతులు క్షేమం కోసం మనం అందరూ పనిచేయాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని గౌరవించుకోవాలి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మలికలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.